జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గత కాలంలో దేవుడు ఎన్నో గొప్ప మేలు చేసి మరి ఈ నూతనమైనటువంటి కార్యాలు మన ఎడల జరిగిస్తూ విశ్వాస జీవితములో అత్యధికమైనటువంటి కృపగల గొప్ప ఆశీర్వాదం మనమందరూ నొందుకున్నట్లుగా దేవాది దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. సదాకాలం ఆయన కృపను మన పక్షమై చూపిస్తూ ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సంగతులను, ఆశ్చర్యమైనటువంటి మేలును, నూతనమైనటువంటి కార్యాలను దేవుడు మన ఎడల చేయుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా చేశాడు, ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి, నిజంగా దేవాది దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు, గత కాలంలో చేసిన దేవుడు ఈ కాలంలో చేయగలుగుతాడా లేడా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి నా జీవితంలో నా దేవుడు మేలు చేయగలడా, నన్ను ఆశీర్వదించగలడా, ఉన్నతమైనటువంటి కార్యాలు నా ఎడల జరిగించగలడా, నిజంగా దేవుడు అంతిదిగా మనల్ని ప్రేమిస్తున్నాడా అనేటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజున దేవాది దేవుడు చక్కటి సమాధానము దేవుడు కలుగు చేయబోతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ ఇప్పటికే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను గమనించుటకు దేవాది దేవుడు మిమ్మల్ని సమకూర్చిన వాడై ఉన్నాడు. అందరూ కూడా మరి బైబిల్ని తీసుకుని రెడీగా ఉన్నారా? దేవుని యొక్క మాటలు మనం అందరం కూడా విందాం. దేవుని యొక్క వాక్కులో ఉంటే దివ్యమైనటువంటి శక్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. అదే రీతిగా ఉన్నతమైనటువంటి గొప్ప మేలు దేవుడు చేయుటకై మనల్ని ఎలా దేవుడు నడిపించిన వాడై ఉన్నాడు. యెషయా గ్రంథములో 44:24 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే, సమస్తమును జరిగించువాడును నేనొక్కడనే. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లేఖన భాగాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించుకొస్తే ఎన్నో విషయాలు ఆ లేఖనంలో నుంచి మనకు అర్థమవుతుంది. తర్వాత వచనాలు కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అయితే మనం చాలా జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి చక్కటి సంగతి ఏంటంటే ఎలా దేవుడు మనల్ని కలుగు చేశాడు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. సర్వాధికారి, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలను జరిగించగలటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలను తల్లి గర్భమందే మనం రూపించబడుతున్నప్పుడే ఆయన ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రణాళిక చొప్పున మానవ జీవితంలో ఒక గొప్ప మేలు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడినటువంటి వారై ఉన్నారు. నిజంగా మన పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈ సంవత్సరంలో దేవుడు అత్యధికమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలుగు చేయటకై మరోసారి వాగ్దానపూర్వకమైనటువంటి ఒక చక్కటి మాట చేత నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా మనం దేవునిపై ఆధారపడి ఆయన లేఖనటువంటి సత్యాన్ని గ్రహించగలిగితే కనుక పూర్ణ నెమ్మదిని, సమాధానమును, ఉన్నతమైనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందము మన జీవితాల్లో కలగబోతుంది. అది ఎలా కలగబోతుంది? దేవుడే మనపక్షమై ఉండి సమస్త కార్యములు జరిగించువాడని ఆయన సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆ లేఖనాలటువంటి మాట మనం స్పష్టంగా గమనిస్తే కనుక యెహోవానగు నేనే, సమస్తమును జరిగించువాడను నేనొక్కడినే అనేటువంటి మాట మనకి చాలా జాగ్రత్తగా మనం దాన్ని తేరి చూస్తే గనక ఆశ్చర్యమైనటువంటి ఒక సంగతి, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమై ఉండి ఒక
గొప్ప మేలు చేయటకు ఆయన ఇష్టపడుతున్న వాడనేసి ఆ మాటను బట్టి మన జీవితంలో అత్యధికమైనటువంటి విశ్వాస భరితులుగా దేవుని పై ఆధారపడుతూ అత్యధికంగా దేవుని మనం గణపరచవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఘనమైన వాడు, ఘనమైన కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు. అదేవిధంగా ఆ పై లేఖనాల వచనాల్లో గనక మనం చూసుకుంటూ వస్తే గనక స్పష్టమైనటువంటి మాట మనకు అర్థం అవుతుంటది కదా, గర్భము నుండి నిన్ను నిర్మించిన అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఏమండి, దేవాది దేవుడు మనల్ని ఎక్కడ నిర్మించాడు, ఎలా నిర్మించాడు? తల్లి గర్భముందే మనల్ని ఆయన నిర్మించి ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప ప్రణాళిక చేత మనం ఈ భూమి మీదకి వచ్చినట్లుగా దేవుడు కలుగు చేసినటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక మానవ జీవితంలో నెరవేర్చబడుటకై అందుకే లేఖనాలటువంటి మాటను మనం సత్యాన్ని గ్రహిస్తూ ఉంటే కనుక ఇదిగో మనం రూపింపబడక ముందలేనంట దేవుని యొక్క కనుదృష్టి మనం చూస్తూ ఉందంట అండి. అంటే ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రణాళిక, ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి మేలు, లేదంటే భౌతిక సంబంధమైనటువంటి మేలు, ఆరోగ్యపరమైనటువంటి ఒక గొప్ప మేలు మానవ జీవితానికి కలుగు చేయటకై ప్రభువుడు యేసుక్రీస్తు వారు మనల్ని రూపించినటువంటి వాడై ఉన్నాడు, మనల్ని నిర్మించినటువంటి వాడై ఉన్నాడు. ఉన్నతమైనటువంటి విమోచన కారణమైనటువంటి దేవాది దేవుడు మన జీవితానికి ఒక గొప్ప విమోచన కలుగు చేయటకై, ఒక గొప్ప నెమ్మదిని కలుగు చేయటకై దేవాది దేవుడు మనం సృజించినటువంటి వాడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు కదా, ఏమండి మానవుని యొక్క కలికల ద్వారా లేదంటే బిడ్డలు కలుగుతూ ఉన్నారు అనేసి మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ గమనించాలి, ఎంతో మంది ఈ రోజున తల్లిదండ్రులు వేదన పడుతున్నటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే బిడ్డలు లేనటువంటి సమస్యలు ఎన్నో మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కలుగు చేయకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు దీవించకపోతే, ఏమండి దేవుడు జతపరిచినటువంటి వారిని భార్య పడుతున్నటువంటి వారి జీవితాల్లో దేవునిపై ఆధారపడి ఆత్మ సంబంధమైనటువంటి మేలును ఆశీర్వాదాన్ని సంతరించుకున్నటువంటి ప్రజల వలె, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యలు పొందుకున్న ప్రజల వలె ఉండగలిగితే ఎన్నో గొప్ప కార్యలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ప్రతిదీ మానవునికి సాధ్యమంటే పొరపాటే, మానవుడు అన్ని చేయలేనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మానవుని చేసేటువంటి ప్రతి కార్యం మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఎలా ఆశీర్వాదం ఉంటుంది, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగాని ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. లోకంలో అనేక మంది దేవుని యందు భయం లేకపోయిన వారి జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుందని నీవు అనుకోవచ్చు, లేదంటే నీవు అనొచ్చు. కానీ ఒక విషయం గమనించాలి, దేవుని ఆశీర్వాదం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉంది. అయితే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మానవుడు దేవునిపై అత్యధికమైనటువంటి విశ్వాసము కలిగి దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తి వలె దేవుని ఆధారము చేసుకుని నడవగలిగితే గనక తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభువే నిలిచి ఆయన వారి పక్షమై ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆ మాట రెండు లైన్లు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే యెహోవా నగు నేనే. ఆమేన్. ఆయనే సమస్త కార్యములను కూడా జరిగిస్తానని సెలవిస్తున్న వాడై ఉన్నాడు. ఈరోజు ఒక పని ఎవరికైనా అప్పజెపితే, అరే నాయన నాకు పలానా ఈ పని అప్పజెప్పారని నువ్వు చేయరా నాయన, నీ ఎవరు రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. వారు ఒకవేళ పని అప్పజెపితే వీలేదో వీలే పని చెప్పినట్లుగా ఏ పలానా పని నువ్వు చేయి అంటాడు. మారు కింద తక్కువ వాడు అంటాడు కదా, ఇదిగో ఈ పని నువ్వు చేయి అంటా ఉంటాడు. అంటే ఒక పనిని ఇంతమంది చేస్తున్న వారై ఉన్నారు, అయితే పని పెండింగ్లోనే ఉంది, పని జరగట్లేదు, ఆ కార్యము సంపూర్ణంగా అనుభవించలేనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, అన్ని ఆలస్యం అవుతూ ఉంది. జరగవలసినటువంటి పని ఏమండి, మొట్టమొదట చెప్పినటువంటి ఆయన ఆలోచన ప్రకారం ఉన్నటువంటి ఆ పని నెరవేర్చబడట్లేదు. దానికి గల కారణం ఏంటంటే మనిషి ఏదో చేతులు మార్చుకున్నట్లుగా నోటి మాటేగా పోయేదే ముందు ఇదిగో ఇది నువ్వు చెయ్యి అది నువ్వు చెయ్యి అని చెబుతా ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈ రోజున ఆత్మ సంబంధంగా దేవుని యొక్క లేఖనంలో సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి నీ జీవితంలో ప్రభువు చక్కటి మాట అంటున్నాడు కదా, నేనే, ప్రైజ్ ది లార్డ్, నేనే సమస్త కార్యములు జరిగిస్తాను, అది నేనే జరిగించబోతున్నటువంటి వాడిననేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున అనేకమైనటువంటి శ్రమల మధ్యన, అనేకమైన కష్టాల మధ్యన, అనేకమైనటువంటి బాధల మధ్యన, అనేకమైనటువంటి సంఖ్యల మధ్యన ప్రజలు అలమటిస్తూ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో సర్వాధికారి దేవుడు అన్నాడు కదా, ప్రతి కార్యమును నేను చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడనై ఉన్నాను, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును మీ పక్షమై జరిగించుటకు నేను ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన మన జీవితాలలో గనక సంపూర్ణముగా యేసైపై ఆధారపడి విశ్వాసము కలిగి నిత్య జీవ వారసుడుగా నీవు మార్చబడినట్లుగా,
గొప్ప ఆశీర్వాదం అనుభవించున్నట్లుగా, లేదంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవుడు, నిన్ను పుట్టింప చేసినటువంటి దేవుడు, నీపై అధికారంగా దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఆశీర్వదించుటకు నేను ఇష్టపడుతున్నటువంటి వాడిని అయి ఉన్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున దేవాది దేవుడు ఆశీర్వాదకరంగా మానవ జీవితపు యొక్క బాటను నడిపించుటకై సేద తీరునట్లుగా, చక్కటి ఆనందం అనుభవించున్నట్లుగా, సుఖ సంతోషాల మధ్యన కొనసాగునట్లుగా, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు సంతరించుకుని ప్రజలందరూ కూడా సంతోషభరితులుగా కుటుంబాలతో కూడా కలిసి, బిడ్డలతో కూడా కలిసి ఆనందించేటువంటి ఒక గొప్ప భాగ్యం దేవుడు కలుగు చేయబోతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున వాక్యం ఇటువంటి ప్రజలారా, లేదంటే గనక ఇటువంటి సమస్యల చేత ఉన్నటువంటి ప్రజలారా, నా దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ గనక వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా ఇంకా బిడ్డలు లేనటువంటి పరిస్థితులు ఒకవేళ మీరున్నారేమో, నా దేవాది దేవుడు చెప్తున్నటువంటి చక్కటి సంగతి ఏంటంటే, నిశ్చయముగా మీ గర్భఫలమును ఆశీర్వాదకరంగా మలిచి ఇదిగో ఒక చక్కటి బహుమానమును, స్వాస్థ్యమును దేవుడు మీకు అనుగ్రహించడం ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నిశ్చయముగా అటువంటి కార్యాలు జరుగునుగాక, మీ వేదనలో కొట్టివేయబడునుగాక, మీ జీవితంలో అవమానము తీసివేయబడునుగాక, ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి దిగివచ్చునుగాక. ఆమేన్. మానవ జీవితంలో సరైన రీతిలో చక్కటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తి అయి ఉండాలి. దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరు చేయుటకు వీలు లేదన్న సంగతి గుర్తెరగాలి. అందుకే ఈ రోజున భార్యాభర్తల మధ్యన ప్రభువుడు యేసుక్రీస్తు వారిపై ఆధారపడినటువంటి వ్యక్తులుగా కొనసాగితే గనక వారి జీవితాలు సంతోషభరితంగా మార్చబడతాయి. ఇదిగో కుటుంబాల్లో తల్లిదండ్రులు, బిడలు బిడలు తల్లిదండ్రులు కలిసి సంతోషంగా జీవించాలంటే వారి మధ్యన ప్రభువు ఉండాలి. ఆమేన్. ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వారి అవసరత లేదు. ఈ సంవత్సరం దేవుడే నీ పక్షమై ఉండి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇక మీదట ఆలవ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉచితమైనటువంటి సలహాలు పుచ్చుకోవాల్సిన అవసరత నీకు లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఏ మనిషి అయినా సరే ఒక పరిస్థితులకు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతాడు, కష్టాలు పడతాడు, ఆనందిస్తాడు, సుఖాన్ని అనుభవిస్తాడు, అత్యధికమైనటువంటి ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడేమో. కానీ గమనించాలి, ఎట్టి మనుషుడికైనా, ఏ రీతిగా ఉన్నటువంటి వ్యక్తికైనా సరే, ఈ రోజున కష్ట నష్ట బాధలు సమస్యల మధ్యలో వారి జీవితాలు కలిగినప్పుడు వారు కూడా కృంగిపోవలసిందే. ఒక మనిషి ఒక మనిషిని ఇదిగో సదాకాలం ఆశీర్వదించలేడు, సదాకాలం ఉన్నతమైనటువంటి మేలు జరిగించలేడు. కానీ సర్వశక్తి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే అనేటువంటి మాట ఆయన చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. మరొకరు ఎవరికి ఇక్కడ అవకాశం లేదు, మరొక మాటకి తావు లేదు. నిశ్చయముగా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ సంవత్సరం నేను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన నిన్ను మలుచుటకు, నీ కుటుంబాన్ని దీవించుటకు, నీ కలిగిన యావత్తును ఆశీర్వాదకరంగా మలుచుటకు చక్కటి మార్గమందు నీవు ఫలభరితముగా మారునట్లుగా, ఆశీర్వాద యొక్క యువలు అనుభవించునట్లుగా నా దేవుడు నీ కైవసము చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని చేతబట్టుకోండి. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాటను హృదయంలో చేర్చుకోండి. మీ జీవితాలు వర్ధిల్లబోతున్నాయి, మీ జీవితాలు దీవించబడబోతున్నాయి. ప్రతి కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్న వాడై ఉన్నాడు. ప్రతి ఒక్క ఇదిగో కుటుంబంలో కూడా గొప్ప ఆశీర్వాదమును కలుగు చేయబోతున్న వాడై ఉన్నాడు. గర్భఫలమును దేవుడు దయచేయబోతున్న వాడై ఉన్నాడు. ప్రతి ఆటంకము సంఖ్యలు యేసు క్రీస్తు దివ్యమైన శక్తుల నామంలో అవి అన్నీ యేసయ్య దూరపరిచి ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదం దయచేయబోతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తు గారి యొక్క మాటలకు మనం లోబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు. ప్రతి కార్యమును జరిగించుటకై సమర్థుడైనటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున విశ్వాసం ఉంచండి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు పొందుకోబోతున్న వారై ఉన్నారు. ఇంతకే దేవుడు సృజించాడు, ప్రైజ్ లార్డ్. ఇంతకే దేవుడు మనుష్యుని కలుగు చేసిన వాడై ఉన్నాడు, మనుష్యుని పుట్టింప చేసినటువంటి వాడై ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా దేవుని ఆజ్ఞలంది ఈ భూమి మీదకి రాలేదు అనేటువంటి మాట నిశ్చయముగా నేను చెప్పగలిగినటువంటి వాడినై ఉన్నాను. మానవ జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాలు మానవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సైన్స్ చెప్తుంది కదా, చక్కగా కోతి నుంచి మనిషి వచ్చాడు, రైట్? అయితే బిడ్డలు లేనటువంటి వారందరూ కోతులను పెంచుకోవచ్చు కదా? చాలా జాగ్రత్తగా వినాలి. మానవ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చేటువంటి జ్ఞానము కొలేదు దేవుని యొక్క పాద సన్నిధిలో లోబడి, ప్రభువా
నిశ్చయముగా నీవు కార్యము చేయనటువంటి వాడవు నాయన, నా పక్షమై కార్యం జరిగించు నాయన అనేసి విశ్వాసముతో దేవునిపై ఆధారపడు. అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానము దేవుడు కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మనిషికి తను తాను జ్ఞాని అనుకుంటాడు, తనకు తానే గొప్పవాడు అనుకుంటాడు, తనకంటా మరొక గొప్పవాడు లేడని అనుకుంటా ఉంటాడు, అతిశయపడుతూ ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి ఒక్క గర్వము అణిచివేయుటకు ఒక సమయం రాబోతుంది, ప్రతి ఒక్క పతనము కూడా కళ్ళారా చూచేటువంటి కృప ఒక రోజున రాబోతుంది. అందుకే కృపగల దేవాది దేవుడు అటువంటి క్రియలు నీలో లేకుండా, అటువంటి స్థితి నీలో లేకుండా, తగ్గింపు స్వభావం కలిగి రోజున దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించుకుని లోకానికి వచ్చాడు. మనుషులో ఏ ఆధిక్యత ఉందని అతిశయపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సర్వాధికారి సార్వభౌమ సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి సమస్త మహదైశ్వర్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఆయన లోకానికి వచ్చినటువంటి మహనీయుడైనటువంటి దేవుడైనటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటను చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మలచబోతున్న వాడై ఉన్నాడు. మరొక మాట, దేవుడు ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు, ఆయన పలకరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు, ఆయన మాట ప్రపంచ నలుదిక్కులు కూడా సాగుతూనే ఉంది. ఆమెన్. ఉన్నతమైనటువంటి మేలుకరమైనటువంటి కార్యలు జరుగుతూనే ఉంది, ప్రతి చోట ప్రభు యొక్క మాట వినబడుతూనే ఉంది. ఈ రోజున ఆయన మాటకు మనం లోబడాలి. రైట్స్. మనం ఎందుకు లోబడతాం? హల్లెలూయా. ఒకనాడు నేను కూడా లోబడలేదు కదా. కానీ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడతామో అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఒకనాడు దేవుని వ్యతిరేకించినటువంటి వాడిని, దేవుని దూషించినటువంటి వాడిని, పలుమార్లు దేవుణ్ణి అసహించుకున్నటువంటి వాడిని, దేవుని ఆరాధించినటువంటి ప్రజలంటే అసహ్యమైనటువంటి స్వభావంతో చూసినటువంటి వాడిని, కానీ ఈరోజున అదే యేసుక్రీస్తు వారిని ప్రకటించగల కారణం ఏంటంటే ఆయన ప్రేమస్వరూపి. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, మన కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చినటువంటి వాడు, మన కొరకై చివరి రక్తాన్ని ధారబోసినటువంటి వాడై ఉన్నాడు, మనల్ని ఎంతో ప్రేమించినటువంటి వాడై ఉన్నాడు, హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈయనలా ప్రేమించిన వారు ఎవ్వరూ లేరండి. నిజంగా ప్రభువుడు యేసుక్రీస్తు వారు ఒక దివ్యమైనటువంటి ప్రేమ చేత నిన్ను ఆదరించి ఉన్నతమైన మేలుకరమైన ఆశీర్వాదక బాటలు నిన్ను నడిపించుటకై నీలో ఉన్నటువంటి ప్రతి చెడును, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్రియలను ఆయన మార్చి మలిచి ఆశ్చర్యమైనటువంటి చక్కటి బాటలో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే మనల్ని పుట్టింప చేశాడు, ఆయనే మనల్ని కలుగు చేశాడన్న విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మొదటి మాట. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పక్షమై ప్రతి కార్యము చేయటకు ఇష్టపడుతున్నాడు. ఎలాగా? ఆయన యందు భయభక్తులు కలిగి గనక మనం ఉండగలిగితే. రెండో మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం గనక. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పదన్నటువంటి విషయం మనకి రెండోదిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాల్లో అనేకమైనటువంటి అరణ్యము లాంటి అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఐగుప్తు అంటే దాని అర్థం ఏంటంటే శ్రమలు, లేదంటే అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనట్లుగా, ఎన్నో కష్ట నష్టాలు, వేదనలు, కన్నీటి పరిస్థితుల మధ్యన వారు నివసించినట్లుగా, రోదన వారి జీవితాల్లో మిగిలిందంట, ఏడుపు వారి జీవితాల్లో మిగిలిందంట, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమకు వారు గురైపోయారంట. ఆ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు వారిని విడిపించినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా ఎలాగైనా విడిపించాడు, ఏ రీతిగా ఆయన ఆ ప్రజలను ఆ భయంకరమైనటువంటి శ్రమల నుంచి ఆయన విడిపించాడటువంటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే గనక దేవాది దేవుడు చక్కటి మాట చెప్తాడు కదా, ఇదిగో మార్గములన్నిటిలోనూ కూడా మనల్ని ఆయన నడిపించినటువంటి వాడై ఉన్నాడు. అదేవిధంగా ఎలాగ ఆయన తీసుకొచ్చాడు మనల్ని, ఏమని ఎలా తీసుకొచ్చాడు? ఒక మనుష్యుడంట తన కుమారుని ఎత్తుకున్నట్లుగా. ఎలాగంటండి? తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ప్రభువైనటువంటి సర్వశక్తినటువంటి యేసయ్య మనల్ని ఎలా తీసుకొచ్చాడంటే ఆ ఆపదల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, భయంకరమైనటువంటి ఇబ్బందుల నుంచి, లేదంటే కనుక గత సంవత్సరంలో నువ్వు అనుభవించినటువంటి, లేదంటే అనేకమైనటువంటి శ్రమలలో నుంచి నిన్ను ఆయన దానిలో నుంచి నిన్ను విడిపించి ఆశీర్వాదమైనటువంటి సంవత్సరంలోకి నిన్ను ఎత్తుకుని ఆయన తీసుకొచ్చినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు
కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దివ్యమైనటువంటి సందేశాలు ఉంటుంది, చక్కటి ఉపదేశమైనటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగింది అయ్యున్నది. ఈ రోజున గమనించాలి, ఆనాడు చేస్తున్న దేవుడు ఈనాడు చేయడా? నిశ్చయముగా చేయగలటువంటి వాడై ఉన్నాడు. విధేయత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి ఆయన ఘనపరచగలిగితే, నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. కన్న తండ్రి ఒకవేళ బిడ్డను కాస్తంత బరువు ఎక్కితే గనక, నాన్న కొంతసేపు దిగును ఆయన మళ్ళా నేను ఎత్తుకుంటాననేసి బ్రతిమాలి అడిగి కిందకు దించేటువంటి పరిస్థితులు ఉంటాయేమో గాని, ప్రభు అంటున్నాడు కదా, శాశ్వత కాలము నేను నిన్ను ఎత్తుకుంటాను, ఆమెన్, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, ఎన్నడను నేను విడువను ఎడబాయనని ఆయనే మనతో మాట చెబుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున స్పష్టంగా గమనించండి, మన జీవితాల్లో అనేక మార్లు ఏమండి, అనేక మార్లు మన బిడ్డలను బరువెక్కి కిందకు దించి మనం ఉండవచ్చు, కానీ ప్రభువే చెప్తున్నాడు కదా, మనుషుడు ఎలాగైతే ఎత్తుకున్నాడో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఏం చేశానంటే ఎత్తుకుని తీసుకొచ్చాను. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట! ఈ మాట నిజంగా చదివినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం దేవుని యొక్క మాటలు వినబడుతున్నా, ఏమండి దేవుడు మనల్ని పలకరిస్తున్నా, మనల్ని సృజించిన దేవుడు, ఏమండి తల్లి గర్భమందు నుంచి మనం బయటకు రావుటకు దేవుడు కృప చూపించి ఆశీర్వాదకరంగా మనల్ని చేయటకు ఇష్టపడినట్టు దేవుని యొక్క మాటలు ఒక్కోసారి మనం పెడచెవును పెడుతూ ఉంటాం. వినని స్వభావాలు, అరే నాయన రారా నాయన అని అంటే రావు, మీరు రావు అనేటువంటి పరిస్థితులు ఒక్కోసారి కలుగుతూ ఉంటాయి. రా నేను ఎత్తుకుంటాను అని ప్రేమతో చేయి చాచి అడుగుతూ ఉన్నా సరే, కొన్ని కొన్నిసార్లు ఇష్టపడినటువంటి పరిస్థితులు ఏమండి, నీ సావేది నువ్వు సావు, నీ బతుకేది నువ్వు బతుకు, నీ జీవితం ఇంతే అనేసి ఒకవేళ మనం ఆ కోపంతో అంటామేమో కానీ, కానీ మనలో మట్టికి ఆ ప్రేమ మట్టికి దాగే ఉంటుంది. హలలుగా ఏమండి, వారు ఎంత ఇదిగా సరే ఆ రీతిగా వాళ్ళు నేను రాను అన్నా సరే, వారు ఎంతో ప్రేమతో మనం ఏం చేస్తామంటే మరోసారి పలకరిస్తూ వారితో ముచ్చటించి వారిని మనం ఎత్తుకుని ప్రజలాడు. హలలుయా, వారికున్న బాధ, వారికున్న కష్టం, వారికున్న పరిస్థితులన్నింటినీ కూడా ఓదారుస్తూ మనం ఏం చేస్తామంటే వారిని మన హక్కును చేర్చుకుంటాం. ప్రజలాడ్ హలలుయా. ఎన్నో మార్లు నీ బిడ్డల్ని అలా చేసి ఉండొచ్చు, ఎన్నో మార్లు నిన్ను కూడా నీ తల్లిదండ్రులు అలా చేసి ఉండొచ్చు. ఒకసారి జ్ఞాపకాలకు తెచ్చుకో, ఈ రోజున దుర్భరమైనటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు విడిచేటువంటి పరిస్థితులు, పట్టించుకున్నటువంటి పరిస్థితులు, మాట వినని రకాలు ఏంటి, ఎందుకని ఆ మాట వాడానంటే అటువంటి పరిస్థితులు సాగిపోతున్న వారై ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క మాట అంటే ఘోరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజున అనేకమైన యవ్వనకాల జీవితంలోటువంటి బిడ్డలు సాగిపోతున్న వారై ఉన్నారు. వారు చెబుతుంది ఎందుకు, నీవు పాడైపోవాలని చెప్పట్లేదు, నీవు పాడైపోతావేమని భయంతో వారు చెప్తున్న వారై ఉన్నారు, నీవు ఆశీర్వదించబడాలని చెప్తున్న వారై ఉన్నారు, నీవు దీవించబడాలని చెప్తున్న వారై ఉన్నారు. వారి అనుభవాలన్నింటిని కూడా రంగరించి నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారి జీవితాల్లో పడిన కష్ట నష్ట బాధల సమస్యలు నీవు పడకూడదని వారి జీవితానికి వారు చెప్తున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్న నీ జీవితంలో, భయంకరమైనటువంటి మార్గాల్లో పయనిస్తున్నటువంటి నీ జీవితంలో, నిన్ను సరిచేయటకై నిన్ను సృజించిన దేవాది దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవాది దేవుడు, నిన్ను పుట్టింప చేసిన దేవాది దేవుడు, నిన్ను ఎత్తుకుంటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని మార్లు ప్రభువుని చేదరించుకున్నా, ఎన్ని మార్లు యేసయ్యకు దూరంగా నిలిచినా, దేవుని విశ్వసించి లేదంటే అవిశ్వాసముతో కొనసాగినా, నిన్ను మట్టిగా ఆయన విడిచిపెట్టుటకు ఇష్టపడలేదన్న సంగతి మరోసారి నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున గమనించాలి, మన జీవితంలో మనకి కష్టాలు నష్టాలు పోరాటాలు ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ నుంచి నీవు దూరమవుతే గనక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావన్న సంగతి గుర్తెరగాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకై పిలిచాడు, దేవుడు నిన్ను సరిచేయటకై పిలిచాడు, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి కార్యాలను ఎడలో జరిగించుటకై నేను పిలిచినటువంటి వాడై ఉన్నాడు. సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నాకు దేవుడు అవసరత లేదు, ఈ దేవుడు నాకేం చేశాడు, నీ పక్షమే దేవుడు ఎన్ని మేలు చేశాడో జ్ఞాపకము చేసుకో. ఊహించిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేయలేదా? ఆయన నిన్ను మరిచాడా? నీవు ఆయన మరిచావా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంత బాధాకరం అనిపించవచ్చు, కొంత నీకు కోపం రావచ్చు, లేదంటే కనుక దేవుని మీద అలక నీవు కలిగి ఉండవచ్చు, కానీ అది నీ జీవితానికే నష్టమని మరోసారి ఒక దైవజనుడిగా మీ అందరినీ దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఇష్టపడుతూ ఈ మాట నేను మీకు తెలియపరుస్తుంటే వాడిని విన్నాను. దయచేసి దేవునికి వ్యతిరేకంగా, దయచేసి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించబాకండి. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకై మిమ్మల్ని పిలిచాడు.
ఏమండి, కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా, యోబు అంటాడు కదా ఏమండి, సుఖాలే మనం తీసుకోవాలా, ఆశీర్వాదాలే మనం తీసుకోవాలా, అన్ని సంతోషాలే మనం తీసుకోవాలా, దేవుడు ఇచ్చేటువంటి కష్ట నష్టాలు మనం తీసుకోకూడదు అనేసి చక్కటి మాట చెప్తాడని మన జీవితంలో కూడా గమనించాలి. దేవుడు సమస్తం మనకు కలుగు చేస్తున్న వాడు అయ్యున్నాడు. మనిషి అనుకోవచ్చు నేను కష్టపడ్డానండి ఇది నాది రైట్స్. నువ్వు కష్టపడితే ఒకవేళ సంపాదించుకున్నావేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం మరొకటి ఉంది. హల్లెలూయా. అయితే ఈ భూమి మీద నీ జీవితము నీ కష్టం మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు అనుభవించలేవు. లోకంలో అనేక మంది ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారుగా రైట్స్, కానీ నీ సంగతి ఏంటి? ఆమెన్. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రజలారా, దేవుడు మహదైశ్వర్యంతో నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఎనలేని కృపగల కార్యాలు మేలు నీ ఎడల జరిగించడానికి ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. నీకు ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ఈవులు దేవుడు నీకు ప్రసాదించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన నిన్ను మరువలేదు. హల్లెలూయా. పుట్టింప చేసిన దేవుడు నిన్ను విడవలేదు. పుట్టింప చేసిన దేవాది దేవుడు నిన్ను మరిచిపోలేదన్న సంగతి మరోసారి చెప్తున్నాను. మరిచిపోకే నిన్ను ఎత్తుకునుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నాకు అవసరత లేదని నువ్వు ఆయన ముఖము నువ్వు చాటుగా నువ్వు తిప్పుకుని నీ ముఖాన్ని చాటుగా తిప్పుకుని నువ్వు పోతూ ఉన్నా సరే, కానీ ఆయన దివ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఇష్టపడుటకు ఆయన కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను ఎత్తుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అరణ్య మార్గాల మధ్యలో నీవు పయనిస్తూ ఉన్నా, సమస్యల మధ్యన వలయాల మధ్యలో నీవు ఉన్నా సరే, ఆ పరిస్థితులు ఇస్రాయల్ ప్రజలు ఒకనొక సమయంకి వచ్చేసరికి వారి చుట్టూ కొండలు అలుముకుని వారి చుట్టూ అగాధము చుట్టి వేసింది, వారి చుట్టూ అరణ్యం కమ్మి వేసింది. ఇటువంటి పరిస్థితులు వారికి జరిగినా సరే, వారి జీవితాల్లో శత్రు వారి తరుముతున్నా సరే, ఏ ఆపద వారికి రాకుండా సురక్షితంగా దేవుడు వారిని ఎత్తుకుని తీసుకొచ్చినట్లుగా ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టింపచేసిన దేవుడు, సృజించిన దేవుడు ఆశ్చర్యంగా ఆయన ప్రేమతో ఆ ప్రజలు ఎత్తుకుని అంట ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన విడిపించిన వాడయ్యున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను గొప్ప చేయటకు ఆయన ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. సదాకాలం నీ పక్షమై ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు ఆయన చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఈ రోజున దేవునిపై ఆధారపడదామా? ఈ లేఖనంలో ప్రతి మాట మీ జీవితాల్లో నెరవేరుబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా నా దేవుడు కార్యం చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈరోజున అందుకే మన జీవితాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవునిపై మనం కలిగి ఉండగలిగితే ఆయన ఆశ్చర్యమైనటువంటి మేలు చేయబోతున్న వాడయ్యున్నాడు. నిజంగా ఆ ఈ లేఖనంలో ప్రతి మాట కూడా మానవ జీవితాన్ని బ్రతికించుటకై దేవుడు ఇష్టపడి ఆయన మాట్లాడినటువంటి వాడయ్యున్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ మొదట్లో ఉన్నటువంటి మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు కూడా ఈనాడు కాదు రాబోయేటువంటి తరతరాలైన ఈ భూమి ఈ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క కృపతో నింపబడే ఆ సమయం వరకు కూడా దేవాది దేవుడు ఈ లేఖనటువంటి ప్రతి మాట కూడా మానవుని కొరకై నెరవేర్చుటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. అందుకే గమనించండి, దేవుడు మనల్ని పుట్టింప చేశాడు. దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఎడలో జరిగించుటకై ఆయన ప్రేమతో మనల్ని ఎత్తుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంకా దేవుడు ఏం చేశాడో ఆ సంగతులన్నీ రాబోయే రోజుల్లో మనం గమనిద్దాం. ఎందుకంటే ఈ లేఖనంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు దేవుడు మరింత లోతుల్లోకి మనల్ని నడిపించుటకై ఆశ్చర్యమైనటువంటి కృపగల సంగతులు మనకు తెలియపరచుటకై ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మరోసారి చెప్తున్నాను, గమనించండి, దేవుని యొక్క మాట, యెహోవానగు నేనే, సమస్తమును జరిగించువాడును నేనొక్కడనే. ప్రైజ్ ది లార్డ్. అంటే సమస్తమును ఆయనే జరిగిస్తున్నాడు. మనల్ని సృజించాడు, మనల్ని పుట్టింప చేశాడు, మనల్ని ఎత్తుకుంటున్నాడు. ఈ రోజున దేవుని మాటను పెడచెవును పెట్టబాకండి, దేవుని యొక్క మాటను త్రోసివేయబాకండి. ఒక గొప్ప ఆశీర్వాదం నీ పొందుకున్నట్లుగా, నీ కుటుంబం అనుభవించినట్లుగా, నీ బిడ్డలు పొందుకున్నట్లుగా, నీకు కలిగిన యావత్తులోనూ గొప్ప ఆశీర్వాదం దేవుడు కలుగు చేయటకై ఆయన ఇష్టపడి ఈ కార్యాలు జరిగించుటకు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. మనమందరం చేయవలసిన పదొకటే కదా, తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నా పక్షమే కార్యం చేయను అయినా, సమస్తమును నా ఎడల జరిగించు ప్రభువా అనేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
జీవాధిపతి, విధేయత కలిగి వినయ మనస్సుతో నాయన ప్రభు నీ ప్రజలందరూ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు నాయన. ఇదిగో ఇంతవరకు నీవు మాట్లాడిన ప్రతి మాట నీ ప్రజల జీవితంలో నెరవేర్చున్నట్లుగా కృపగల కార్యాన్ని జరిగించండి నాయన. ప్రజలు ఎన్నో సమస్యల మధ్యలో జీవించి నాయన అనేకమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఆలోచన చొప్పున నడిచిన ఆయన ప్రభు విసికి వ్యాసారిపోయి వారి జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నాయన ప్రభు ఒకవేళ ఒంటరి అయిపోయినటువంటి జీవితాలు కలిగి ఉన్నాయేమో నాయన. ఈ రోజున స్పష్టంగా నీవు మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభు. యెహో అనగు నేనే సమస్త కార్యములు జరిగించువాడు, నేను ఒక్కడినేనని నీవు మాట్లాడేందుకు స్తోత్రాలు వేసాయ. నిజమే సమస్తమును నీవే జరిగిస్తున్నావని స్పష్టంగా నాయన ప్రభు నీ ప్రజలతో నీవు మాట్లాడేందుకు స్తోత్రాలు. నీవే పుట్టింపచేసి ప్రజలను నాయన ఆశీర్వాదకరంగా చేయటకు ఇష్టపడిన దేవుడు అని వారి జీవితాల్లో ఒక్కోసారి ఇదిగో చేతి దిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కలిగిన ఒక్కోసారి అవిశ్వాసముతో జీవించిన మరలా వారిని పలకరించి వారిని ఇదిగో ముద్దాడి ఎత్తుకున్నట్టుకు ఇష్టపడుతున్న దేవుడు అని నాయన ప్రభు మరోసారి నీ లేఖనాల్లోంచి నీవు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఆనాటి ఇస్రాయల్ ప్రజలే కాదు ప్రభు, ఈనాడు నిన్ను విశ్వసించి సాగే ప్రతి ఒక్కరి జీవితాలను కూడా ఇటువంటి గొప్ప ఆశీర్వాదం నీవు కలుగు చేయటకు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు యేసయ్య. రానున్న రోజుల్లో నేను నీ మాట ద్వారా అనేక మందిని ధైర్యపరిచి బలపరిచి ఆశ్చర్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా నీవు మలచబోతున్నందుకు స్తోత్రాలు. గత సంవత్సరము పొందలేని గొప్ప ఆశీర్వాదాలన్నీ యేసయ్య ఈ సంవత్సరం నీ బిడల జీవితాల్లో అత్యధికముగా నీవే సమస్తమును జరిగించి కార్యాల చేత నీ బిడలందరినీ ఆశీర్వదించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందులో అన్యోన్య సహవాసం, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాలు ఉంటుంది మీ అందరికీ సదా తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడే సమస్త కార్యములు మీ ఎడల జరిగించుటకు ఇష్టపడుతున్న వాడైనాడు. ఆయన మిమ్మల్ని పుట్టింపచేశాడు, మిమ్మల్ని ఎత్తుకున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైనటువంటి బాటలో నిలబెట్టి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.